ప్రతిపక్షంలో ఉన్నోడికి మాట్లాడే హక్కు లేదన్నటువంటి తరహాలో తయారైపోయింది. నాడు చంద్రబాబుది ఏది 2014 మనం విభజిత రాష్ట్రంలో చూస్తే 14 నుంచి 19 కానీ ఇప్పుడు కానీ ఇది ఏ స్టేజ్కి దిగజారిందంటే ఎప్పుడు దిగజారిందంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఏకంగా స్పీకర్ మొహం మీదనే కాగితాలే సర్దాలు డైరెక్ట్గా ఎక్కి నుంచోవడం పోడియం మీద అప్పుడు హరీష్ రావు చేసిన హడావి ఇవన్నీ చూస్తే ఆ రోజున పేపర్లు చించేసుకోవడాలు కొట్టుకోవడాలు వాస్తవంగా మనం ఈ ఉద్యమం టైం అప్పటి నుంచి చూస్తే 2011-10 దగ్గర నుంచి చూస్తే కనుక 11-12 ఆ టైం నుంచి చూస్తే అసెంబ్లీని గురించి పిల్లలకి పాఠాలు చెప్పడం దండగైపోయింది అంతే అప్పటి నుంచి. అంతకు ముందు సరే అప్పటికే ఒక విరక్తి వచ్చింది కానీ కొంతన్నా బెటర్ అనుకునేవాళ్ళు కాస్త చర్చలు ఉంటాయి. తెలంగాణ అంశం మీద చర్చలు జరగలేదు సరిగ్గా, వీళ్ళందరూ సస్పెండ్ అయ్యాక చర్చలు జరుగుతాయి. వాళ్ళని మాట్లాడించి వీళ్ళని మాట్లాడేస్తా కదా, ఆ తెలంగాణ ఉద్యమకారుల మాటల్ని వీళ్ళు తొక్కుతారు, వీళ్ళని వాళ్ళు తొక్కుతారు అరుపులు కేకల మధ్యన. చక్కగా నేను ఆ రోజున ఆశించింది ఏంటంటే ఎందుకు తెలంగాణ స్టేట్ విడిపోవాలనుకుంటున్నారో వీళ్ళు మాట్లాడాలా, ఎందుకు వద్దంటున్నారో వాళ్ళు మాట్లాడాలా, ఆంధ్ర తెలంగాణ ప్రజాప్రతినిధులు మాట్లాడి చారిత్రకంగా ఇది ప్రజల మైండ్కి వెళ్ళాలి, అలా వెళ్తే బాగుంటుందని ఆశించాం నాలా అంటాడు. కానీ జరగల. చివరికి విడిగా అప్పుడు నేను ఈ తెలంగాణ అంశం మీద మన అదే హాల్లో అక్కడ జూబ్లీ హాల్లో ఇది కూడా పెట్టాం, ఒక డిబేట్ కూడా పెట్టిన అక్కడ కూడా ఇక సభలు కూడా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు లాంటివి వచ్చేసింది. ఇక అవి పతాక స్థాయికి చేరిని అనుకుంటే ఆ తర్వాత విడిపోయిన రాష్ట్రంలో నన్న సవ్యంగా జరుగుతుందంటే విడిపోయిన రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కాన్సెప్ట్ ఎట్లా తయారైపోయిందంటే విపక్షాలంటే వాయిదా తీర్మానం ఇవ్వాలి పొద్దున్నే, ఆ తర్వాతన అది ఓకే కాకుండా తిరస్కరించాలి స్పీకరు, ఆ తిరస్కరించిన తర్వాత వీళ్ళు వెళ్ళి పోడియం దగ్గర గొడవ చేయాలి.